హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కాకరకాయ ఫ్రై కాకరకాయ చేదుగా ఉంటుందని ఉడకబెట్టి లేదా చిక్కు తీసి అలా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా పచ్చి కాకరగాయలనే ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చూడండి నేను చేసిన పద్ధతిలో మీరు మళ్ళీ ఇలాగే చేసుకుంటారు కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను చూపిస్తాను మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి నేను ఇక్కడ ఒక పావు కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నాను అటు ఇటు తొడుమలు కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోండి మామూలుగా అయితే మనం ఏ కూరలోకైనా ముందు ఉల్లిపాయలు వేస్తాం కదా అలా ముందే ఉల్లిపాయలు వేస్తే ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనకు ఉల్లిపాయలు మాడిపోతాయి పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలన్నీ కూడా సగం వేగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి ఈ కూరలో శనపప్పు మినప్పప్పు కూడా వేసుకోండి ఫ్రై కాబట్టి నేను ఇంట్లో మామయ్య ఉన్నారు తను కొంచెం అలాంటి పప్పులు లాంటివి నలగవని వేయలేదు ఈ ముక్కలు దాదాపుగా సగం పైగానే వేగిపోయాయి ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ పూర్తిగా వేగే వరకు ఈలోపు ఉల్లిపాయ కూడా వేగిపోతుంది మనకి ఇలా తిప్పుకుంటూ వేయించేసుకోండి ఈ కూర ఇలా వేగుతూ ఉండగానే ఐదారు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసి కచ్చాపచ్చిగా దంచి వేసుకోండి అంతా బాగా ఒకసారి కలుపుతూ ఉండండి కూర మాత్రం ఇలా కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది ఇంకా కూర దాదాపుగా మనకు వేగిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా పది అంటే పది నిమిషాల్లో అయిపోయే కూరల్లో ఈ కాకరకాయ ఫ్రై ఒకటి చెప్పొచ్చు అంతా ఒకసారి కలిసే వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ బెల్లం కానీ పంచదార కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇంకా మీకు అసలు చేదంటే తెలీదు మీరు కాకరకాయ కూర అని మర్చిపోయి తినండి అప్పుడు మీకు చేదనేదే తెలియదు తెలీదు మీరు కాకరకాయ కూర ఇది చేదుగా ఉంటుంది అనుకొని తిన్నారంటే అది చేదుగానే అనిపిస్తుంది అంతే ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కోర్ కనీసం మూడు నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్